సుమన్ టీవీతో కలిసి వర్క్ చేయాలనుకుంటున్నారా అయితే ఫుల్ టైం పార్ట్ టైం ఫ్రీలాన్సర్గా ఎస్ఈఓస్ కావాలి సో స్క్రీన్ పైన కనబడుతున్న నెంబర్కి సంప్రదించగలరు థ్యాంక్ యూ నమస్కారం కోటేశ్వర శర్మ గారు ఓం నమశ్శివా శివాయండి జూన్ నెలలో కనుక మనం చూసుకుంటే సార్ గ్రహణం కూడా ఉంది మిథున రాశి వారికి ఏ విధంగా ఉండే అవకాశాలు ఉన్నాయంటారు అంటే ఆర్థికంగా కావచ్చు హెల్త్కి సంబంధించింది కూడా ఏ విధంగా ఉండే అవకాశాలు ఉన్నాయంట్రస్లో జూన్ మాసంలో ద్వాదశ రాశుల ఫలితాల్లో మిథున రాశి గురించి తెలుసుకుందాం మిథున రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా మృగశిరా నక్షత్రంలోని మూడో పాదము నాలుగో పాదము ఆరుద్ర నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పునర్వసు నక్షత్రంలో ఒకటి రెండు మూడు పాదములు కలిపితే మిథున రాశి ఇవ్వడం జరుగుతుంది మిథున రాశి యొక్క అధిపతి బుధుడు బుధుడు మిథున రాశిలో సంచరించడం మిథున రాశి వారికి చాలా యోగదాయకమని చెప్పుకోవచ్చు ఈ విధంగా ద్వాదశ రాశులలో నవగ్రహాల యొక్క గమనాన్ని మనం ఒకసారి పరిశీలన చేద్దాం మేషరాశిలో రవి సంచార స్థితి మేషరాశిలో ఉన్న శుక్రుడు కారకుడు మిథున రాశిలో బుధుడు కారకుడు మరియు రాహు సంచరించడం రాశిలో కేతు సంచార స్థితి మకర రాశిలో గురువు దేవగురు బృహస్పతి శనైచుడు స్వక్షేత్రకారకుడు కుంభరాశిలో కుజసంచార స్థితిలో ఉండడం జరుగుతుంది కనుక మిథున రాశి వారికి ఈ మాసం బాగా చూసినట్లయితే మూడు గ్రహాలు స్వక్షేత్రంలో ఉన్నాయి శుక్రుడు స్వక్షేత్రకారకుడు ఉన్నాడు వృషభ రాశిలో మిథున రాశిలో బుధుడు స్వక్షేత్ర కారకుడు ఉన్నాడు మకర రాశిలో స్వక్షేత్రకారకుడు ఉన్నాడు కనుక మిథున రాశి వారికి ప్రతి విషయంలో చిన్న విజయాలు కలిగితే వాళ్ళు ఎంతో ఆనందపడతారు చిన్నపాటి ఇబ్బందులు కలగానే వెంటనే కొద్దిపాటి నిరుత్సాహానికి గురవుతుంటారు దయచేసి మిథున వారు మీరు ఎప్పుడూ అలా నిరుత్సాహపడనక్కర్లేదు ప్రధానంగా మీకు చురుకైన బుద్ధి చాలా నైపుణ్యత సమాజంలో మీరు మీకు ఎనలేనటువంటి గౌరవ గౌరవ మర్యాదలు ఎప్పుడు ఉంటాయి మీరు కష్టపడే కొద్దీ మీరు ఉన్నత స్థాయికి ఎదు ఎదుగుతూనే ఉంటారు కానీ మీరు చిన్న పని చేయగానే ఎవరినొచ్చి మిమ్మల్ని పొగిడారనుకోండి మీరు ఎంతో ఆనందపడిపోతారు మీరు ఎంతో కష్టపడిన తర్వాత ఆ పొగడతలు కానీ మీరు సక్రమంగా చేయలేదు మీరు పలానా ఇబ్బంది చేస్తారా కానీ క్షణకాలంలోనే మీరు నిరుత్సాహపడుతుంటారు దయచేసి మిథున రాశి వారు ఎప్పుడు మీరు అలా అనుకోవద్దు అంటే ప్రస్తుత కాలమాన ప్రకారంగా మిథున రాశి వారికి అష్టమస్థాన శని సంచార స్థితి జరుగుతున్న విషయం తెలిసినదే ఎందుకు చెప్పడం జరుగుతుందంటే అష్టమస్థానంలో శనేశ్వరుడు సంచార స్థితి అవ్వడం వలన కొన్ని కొన్ని విజయాలు మీకు దూరం అవుతాయేమో అని చెప్పి మీరు అపోహపడుతూ ఉంటారు కానీ మీరు అలా భయపడనక్కరలేదు ఎందుకనగా మీ యొక్క రాశిలో పునర్వసు నక్షత్ర అధిపతి దేవగురు బృహస్పతి శనేశ్వరుడికి మంచి మిత్రుడు కావడం వలన మిథున రాశి వారు ఏమీ ఆందోళన చెందనక్కర్లేదు ప్రస్తుత కాలమాన ప్రకారంగా జూన్ ఇరవై తొమ్మిదో తారీఖు వరకు మకర రాశిలోని శని దేవగురువుతో కలిసి ఉండడం వలన వీరికి అనేక రకాల ఇబ్బందులు కనపడుతూ ఉన్నట్టు ఉండినను అవి క్షణిక కాలంలో ఒక ఆకుల పైన తామరాకు పైన నీటి బొట్టు పడినట్టు లేకుండా మంచు మంచు చుక్క తునక పడితే కొన్ని క్షణాల తర్వాత అది ఎలా మాయమైపోతుందో మీకు కష్టాలు కూడా అలా మాయమైపోతాయి కనుక అష్టమస్థాన శని జరుగుతుంది అని చెప్పి మీరు ఏమీ ఆందోళన చెందనక్కర్లేదు మిథున రాశి వారికి రాశిలోనే బుధుడు రాహు సంచరించడం వలన బుధుడు బుద్ధికారకుడు వలన మీరు ఏ పని చేస్తున్నా చకచక చేసేసేయాలి వే కాలానికన్నా నేను వేగంగా పరిగెత్తాలి కాలానికన్నా నేను వేగంగా ముందుండాలి అనేదే మీ యొక్క నైజం ఇది ఎక్కువ శాతం ఎక్కడ ఉంటుందయ్యా అంటే ప్రధానంగా మృగశిరా నక్షత్ర జాతకులు పోలీస్ ఆఫీసర్స్ ఇవ్వడం గవర్నమెంట్ శాఖల్లో వారి తనదైనటువంటి ముద్ర వేసుకుంటూ వెళ్ళడం జరుగుతుంది అలాగే నా బార్డర్లో ఉండబడైన సైనికులందరూ కూడా ఎక్కువ శాతంగా మృగశిరా నక్షత్ర జాతకులే అలాగా నక్ష జాతకులు వాళ్ళు ఏదైతే అనుకుంటారో అది చేయడంలో వాళ్ళు వెనక్కి తిరిగి చూడడానికి ఆలోచించరు వారికి తెలిసిందే నిజం చేసిందే శాసనం అన్నట్లుగా వాళ్ళు ముందుకెళ్తుంటారు మనోధైర్యమే వారి విజయం అలాగా పునర్వసు నక్షత్రంలో పుట్టినటువంటి వారికి సర్వత్రా అమ్మో మా తల్లిదండ్రులు ఏమనుకుంటారు మా భార్య పిల్లలు ఏమనుకుంటారు నా బంధువుల మిత్రులు ఏమనుకుంటారో నా సహచరులు ఏమనుకుంటారు అనేటువంటిది సౌమ్యంగా మీరు ముందుకెళ్ళేటువంటి అవకాశాలు ఉంటాయి కనుక రాశిలోనే బుధుడు ఉండడం వలన బుధుడు ఈ సంవత్సరం రాజు కూడా అవ్వడం వలన ప్రతి పనిలో మీరు ముందు వరుసలో ఉండడం జరుగుతుంది అలాగనే రాశిలోనే రాహు ఉండడం వలన కొద్దిపాటి నా అనుకున్న వాళ్ళే మిమ్మల్ని లేనిపోని వాటికి నిందలు వేయడం నిందించడం మీరు ఎంత కష్టపడి పనిచేస్తున్న మీ ప్రతిభను వాళ్ళు గుర్తించకపోగా మిమ్మల్ని నాలుగు మాటలు అనేసరికి మీరు చేస్తున్న పనిలో ఉత్సాహం తగ్గేటువంటి అవకాశాలు ఉన్నాయి కనుక దయచేసి అలాంటి నిరుత్సాహానికి గురి కాకూడదు అని చెప్పి శాస్త్రం చెప్పడం జరుగుతుంది అలాగని సప్తమ స్థానంలో కేతువు సంచరించడం వలన వీరికి వివాహ ప్రయత్నాలు ఉద్యోగ ప్రయత్నాలు సంతాన ప్రయత్నాలు ఆర్థికంగా వీరికి ఎదగడానికి వీళ్ళు ప్రణాళికలు రచించుకొని ధర్మబద్ధంగా సమయబద్ధంగా సమయాతీతంగా వీళ్ళు ఎప్పుడైతే ప్రయాణం చేయగలరో అఖండమైన బ్రహ్మజ్ఞానం చేత సకలమైనటువంటి పనుల్లో వీరు విజయం సాధిస్తారో అని చెప్పడంలో ఏమాత్రము సందేహం లేదు అలాగనే అష్టమస్థానంలో గురువు కనుక మీరు ఏదైతే ఒక సిద్ధాంతాన్ని నమ్ముతారో ఆ సిద్ధాంతంలో మీరు విజయం సాధించడానికి కొందరు అధికంగా శత్రువులు అంటే వారి చేతగాని తనాన్ని మీ యొక్క తెలివితేడలతో మీరు ముందుకెళ్తూ ఉంటారు దానిని మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడే పరిస్థితి ఈ మాసంలో మీకు అధికంగా కనపడుతుంది కనుక ఈ మాసంలో మీకు ఏం కావాలి మౌనం శాంతి జాలి దయా క్షమ ఈ ఐదు మీ దగ్గర ఉన్నట్లయితే మిథున రాశి వారికి ఈ మాసమంతం కూడా అద్భుతమైనటువంటి యోగాలు రాబోతున్నాయి ఎప్పుడైతే శాంతి క్షమ దయా జాలి గుణం అనేటువంటి కోల్పోనంత వరకు మిమ్మల్ని అడ్డు అడ్డుకట్ట వేసే శక్తి ఎవరికీ లేదని చెప్పొచ్చు అలాగే అష్టమ స్థానంలో శని సంచార స్థితి ఉండడం వలన వేలకు మీరు భోజనం చేయలేకపోవడం వేలకు విశ్రాంతి లేకపోవడం వేలకు సమయానికి డబ్బులు అందకపోవడం జరుగుతూ ఉంటుంది దయచేసి మీరు ఈ మాసంలో ఆరోగ్యం పైన కొద్దిపాటి దృష్టి కేంద్రీకరించాలి వీలైనంత వరకు సూర్యోదయానికి మునుపురమే నిద్ర లేవండి కొద్దిపాటి కాలకృత్యాలను తెచ్చుకున్న తర్వాత ఈ మీకు మిథున రాశి వారికి వ్యాయామం చాలా అవసరం ఉదయం కానీ సాయంత్రం కానీ మీ ఆరోగ్యాన్ని కాపాడడం కోసం కొద్దిపాటి వాకింగ్ కానీ రన్నింగ్ కానీ శరీర దృఢత్వం కోసము మీరు వ్యాయామం చాలా అవసరం లేదనుకోండి శరీరము ఊబకాయలుగా పెరిగిపోయి దీర్ఘకాలికమైన అయినటువంటి షుగర్ థైరాయిడ్ మలేరియా అంటే అనేక రకాలమైనటువంటి వ్యాధులకు నిలయం మీ శరీరం అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి ఎందుకనగా అష్టమ స్థానంలో శని సంచరించడం వలన మిమ్మల్ని మానసికంగా ఇబ్బందికి గురి చేసే ఉన్నాయి కనుక దీనిని సూర్యోదయ కాలంలో సూర్యుడి నుంచి వెలువడేటువంటి అతి నీలలోహితి కిరణాలు మీ శరీరం మీద పడడం వలన సాయం సంధ్యాకాల సమయంలో మీరు వ్యాయామం చేయడం వలన మీరు మానసికంగా ప్రశాంతంగా దృఢంగా ఉండడం వలన ఎలాంటి ఆరోగ్యం మిమ్మల్ని దరిచేరదు సుమా అని చెప్పడం జరుగుతుంది లేదనుకోండి మీరు ఒంటరితనంగా ఫీల్ అవ్వడం మీ విజయాలు రాలేదని చెప్పి మీరు నిరుత్సాహపడ్డారు అనుకోండి వ్యాధులు మిమ్మల్ని కవలింపచేసి మిమ్మల్ని ఇబ్బందికి అవకాశాలు ఉన్నాయి ప్రధానంగా పూర్ణిమ తిదియందు సముద్ర స్నానాలు మానుకోవాలి అమావాస్య రోజు దూర ప్రయాణాలు మానుకోవాలి ఎందుకనగా మీకు ఇప్పుడు స్థాన శని జరుగుతూ ఉంది కనుక చంద్రుడు సముద్రానికి నీటికి దగ్గర అవుతాడు కనుక కొద్దిపాటి జలంతో కూడుకున్న గండం కానీ ఇబ్బందులు ఉంటాయి అమావాస్య రోజు కొన్ని గ్రహ గమనాలు అనుకూలంగా ఉండవు కనుక కొద్దిపాటి మీరు దూర ప్రయాణాలు విశేషమైనటువంటి చర్చలు వివాహాది శుభ కార్యక్రమాలు అరు దూరంగా ఉండడం ఉత్తమ ఉండగలగాలి పైన జూన్ మాసంలో ఇరవై ఒకటో తారీఖున సూర్యగ్రహణము ఉంది అదే అది మిథున రాశిలోనే మృగశిరా నక్షత్రంలోనే గ్రహణం జరుగుతుంది కనుక మిథున రాశి వారికి గ్రహణం యొక్క ఛాయ చూడరాదు అని చెప్పి శాస్త్రం చెప్తుంది కనుక మిథున ఆ రోజు ముందు రోజు రాత్రే అల్పాహారం భోజనం చేసి భూసేమనం చేయడం అంటే భూమి మీద పడుకోవడం చాప వేసుకొని పడుకోవడం సూర్యోదయం మునుపూర్వమే లేచి స్నానాలు ఆశ్రయింపజేసి సూర్యోదయానికి మునుపూర్వమే అల్పాహారాన్ని సేవించాలి గ్రహణ కాల సమయంలో వండడం ఊడవడం పనులు చేయడం మనుకొని ధ్యానం ఉత్తమోత్తమం గ్రహణం అయిపోయిన తర్వాత మధ్యాహ్నం తర్వాత పట్టు స్నానము విడుపు స్నానం అనేది ఉంటుంది స్నానం చేసి దేవాలయాన్ని దర్శనం చేసుకొని వీలైతే నవగ్రహ శాంతి పూజ చేయించుకోవడం గ్రహణ దోష పూజ ఎప్పుడైతే మీరు చేయించుకుంటారో గ్రహణశూల మీద పడకుండా రాబోయే రోజులు మీకు అద్భుతమైన యోగంగా ఉంటుంది అదే కాకుండా జూన్ నెల పదహైదవ తారీఖు రోజు నుంచి ఈ వ్యయంలో ఉండబడినటువంటి రవి రాశిలోకి రావడం వలన త్రిగ్రహ కూటమి అంటే దాని రవి ప్లస్ బుధ కలిస్తే బుధ ఆదిత్య రాజయోగము అంటారు మరియు రాహుతో కలిసి ఉండడం త్రిగ్రహ కూటమి అని చెప్పడం జరుగుతుంది అలాగే త్రిగ్రహ కూటమి యొక్క ప్రభావం ప్రభుత్వ ఉద్యోగాలలో మీకు మంచి ఉత్తీర్ణత శాతం పెరగడం మంచి విద్యా బుద్ధులలో ఉన్నతమైనటువంటి మెలుకులు నేర్చుకోవడం అంటే మనకు రాబోయేటువంటి వాళ్ళు ఈసెట్ ఎంసెట్ లా సెట్ అనేటువంటి అనేక ఎగ్జామ్స్ టెన్త్ క్లాస్ పిల్లలు కూడా ఈ మనకు ఈ సంవత్సరంలో ఎగ్జామ్స్ జరగలేదు రాబోయేటువంటి మాసంలో మనకు జరగబోతున్నాయి పిల్లలు మిథున రాశి వారు అద్భుతమైనటువంటి దాన్ని పఠన ఏకాగ్రత ద్వారా మంచి చదువు చదువుకోవడము ఉన్నత స్థాయికి ఎదగడం వలన మీ యొక్క కుటుంబంలో ఎనలేనటువంటి స్థాయికి విద్యార్థులు ఎదుగుతారు అని చెప్పడంలో ఏమాత్రము సందేహమే లేదు ఎందుకనగా రాశిలోకి రవి బుధుడు కలిసి బుధాదిత్య రాజయోగంతో ఉండడం వల్ల పిల్లలు బాగా చదివి చదివింది బాగా గుర్తుపెట్టుకొని పరీక్ష రాయడం వల్ల వారికి మంచి ఉత్తీర్ణ శాతం పెరుగుతుంది సుమా అని చెప్పడం జరుగుతుంది అలాగనే గతంలో ప్రభుత్వ ఉద్యోగంలో ఉద్యో చేస్తున్న వారు ప్రమోషన్స్ రావడం ప్రమోషన్లో ఉండబడిన వారికి రాజయోగం కలగడం రాజ సన్మానాలు కూడా కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి అలాగనే ఈ రాశి వారికి తొమ్మిదవ స్థానంలో కుజుడు ఉండడం కూడా చాలా యోగదాయకం భార్య మాట భర్త భర్త మాట భార్య వీళ్ళిద్దరు ఎప్పుడైతే పాలు నీళ్ళలాగా ఒకరి కోసమే ఒకరు ఉన్నారా అన్నట్ల అయితే ఈ మాసమంతనం కూడా మీకు మంచి రోజులు ఉన్నాయి సుమా అని చెప్పడం జరుగుతుంది వివాహ ప్రయత్నం చేస్తున్నటువంటి వారికి ఈ మాసం అనుకూలంగా ఉంటుంది వివాహం చేసుకుని చేసుకోవాలి అనేటువంటి వారికి జూన్ నెలలో రెండు మూడు మంచి ముహూర్తాలు ఉన్నాయి తదనం శ్రావణ మాసంలో మంచి ఉన్నాయి వారి వివాహ ప్రయత్నాలు కూడా కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి వివాహమైన దంపతులకు సత్సంతాన సౌభాగ్య స్థితి మీ పి మీ పిల్లలు మంచి శుభవార్త వింటారు అని చెప్పడంలో ఏమాత్రము సందేహమే లేదు అలాగనే జూన్ నెల పంతొమ్మిదవ తారీఖు నుంచి రాజస్థానంలోకి కుజుడు రావడం వల్ల ఉద్యోగ ప్రయత్నాలు విపరీతంగా కలిసి రావడం వాళ్ళకు పట్టిందల్లా బంగారం అయ్యేటువంటి అవకాశాలు అధికంగా ఉన్నాయి సుమా అని చెప్పడం జరుగుతుంది కనుక మిథున వారు ఈ మాసంలో తగు జాగ్రత్తలు పాటించినట్టయితే విద్యార్థులు అద్భుతమైనటువంటి విజయాన్ని సాధిస్తారు ఉద్యోగస్తులు కొత్త ఉద్యోగాలు సంపాదిస్తారు ఆర్థికంగా మీరు బలోపేతమై తీరుతారు రాజయోగ రాజసన్మానాలు కలుగుతాయి కనుక మీరు ప్రతి పూర్ణిమ తిథి ఎందు అమావాస ఎందు ఎలాంటి కార్యక్రమం పెట్టుకోకపోవడం ఉత్తమోత్తమం మీరు భోజనం చేసేటప్పుడు పట్టెడు అన్నాన్ని గొడ పైన కానీ మీరు టెరాస్ పైన కానీ అన్నాన్ని దానం చేయడం వల్ల మీకు అద్భుతమైన మంచి ఫలితాలు కలుగుతాయి అసలు ఇది వేసవికాలం కనుక మీరు పక్షులకు కానీ మనుషులకు కానీ బ్రాహ్మణులకు కానీ నీటిని దానం చేయండి మీకు అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి మీరు తాగేటువంటి నీటిలో ఒక నర్మదాబాన సదాశివలింగమును ఉంచుకొని ఆ నీటిని మీరు తాగినట్లయితే మీకు శాంతం కలిగి మీరు భూషణంగా ఉంటారు సుమా అని చెప్పడం జరుగుతుంది కనుక ఈ మాసమంత్రం కూడా ఓం బ్రాం బ్రీం బ్రౌం సహ ఓం బుధాయ నమ అనేటువంటి మంత్రాన్ని రోజుకు ఒక ఇరవై ఏడు సార్ల నుండి నూట ఎనిమిది సార్లు మీరు పారాయణం చేసినట్లయితే అద్భుతమైనటువంటి ఫలితాలు మీకు కలుగుతాయి కనుక మిథున రాశి కుటుంబ సభ్యులకు అందరికీ సర్వత్రా శుభం జయం కలగాలని కోరుకుందాం శతమానం భవతు శతాయు పురుష శతేంద్రియ ఆయుషేవేంద్రియే ప్రతితి స్థతి థ్యాంక్ యూ సార్